తెరాసను ఒంటరిగా ఎదుర్కోలేక కాంగ్రెస్ భాజపా కలిసి పుట్ర చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణకు నష్టం చేసే విపక్షాలు కావాలో మేలు చేసే తెరాస కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ముప్పై రెండు పడకల పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు నలభై ఒక్క పడకల జనరల్ వార్డుకు ప్రారంభోత్సవం చేశారు నూట ముప్పై పడకల భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు కరెంటు కోతలతో ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ తదితర రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఒక్క తెలంగాణలో మాత్రమే ఇరవై నాలుగు గంటలు కరెంటు అందిస్తున్నామని మంత్రి అన్నారు తెసనే ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా నిలుస్తుందని చెప్పారు మీ అనుభవంలో ఉన్నాయి కనురెప్ప కొట్టినంత సేపు కరెంటు పోకుండా తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుందని మనం ఇలా కేసీఆర్ గారి వల్ల టీఆర్ఎస్ పార్టీ వల్ల సాధ్యమైంది పక్కన మీరు చూడండి రోజు ఆరు గంటల కరెంటు కట్ అవుతుంది పొద్దుగాల మూడు గంటలు పొద్దుకి మూడు గంటల కరెంటు పోతుంది ఇటు పక్కన ఛత్తీస్గఢ్ పై చూడండి రోజు ఆరు గంటల కరెంటు కోత ఉన్నది దేశం మొత్తం కరెంటు కోతలు ఉన్నాయి కరెంటు కోతలు లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం చివరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరెంటులు పోతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు పోతుంది కానీ మా మహబాబాద్ లోని ఒక మారుమూల తండాలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన ఘనత ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదా కాదా అని నేను అడుగుతా ఉన్నా